నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైభవంగా కొనసాగుతున్న పట్టణ షరఫ్ బజార్ లోని పంచముఖాంజనేయ స్వామి దేవస్థానం వార్షిక మహోత్సవాలు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మంగళవారం జరిగే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్లు పూర్తి. ఓట్ల లెక్కింపు రోజుతో పాటు మరో 2 రోజుల పాటు తెనాలి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డిఎస్పీ రమేష్ తెలిపారు. 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఎక్కడ 4 మించి ఉండరాదని, ఎటువంటి ప్రదర్శనలు బాణసంచ కాల్చేందుకు అనుమతులు లేవని డిఎస్పీ తెలిపారు. స్థానిక సిబ్బందితో పాటు సాయుధ బలగాలతో కూడిన బృందాలు నిరంతరం గస్తీ కాస్తాయని తెలిపారు. ఎవరైనా అల్లర్లకు పాల్పడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఈ కౌంటింగ్ సంబంధించి ఎన్నికలు అయిన అనంతరమే ఈ కౌంటింగ్, పోస్ట్ కౌంటింగ్, ప్రీ కౌంటింగ్ ఎటువంటి గొడవలు జరగకుండా అన్ని జాగ్రత్త చర్యలు నా సభ్యంలో తీసుకుంటాం జరిగింది. ఎలక్షన్స్ అవగానే కూడా మా ఎస్పీ గారు డ్యూటీ సార్ ఐపీఎస్ ఆధ్వర్యంలో, అలాగే సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐజీ గుంటూరు గారు ఆదేశం, అలాగే డీజీపీ గారు హరీష్ గుప్త గారి యొక్క ఆదేశాల ప్రకారం మేము అన్నీ కూడా చాలా చర్యలు తీసుకుంటాం జరిగింది. ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ ముందు కానీ తర్వాత కానీ ఎటువంటి గొడవలు కూడా ఈ 2 కాన్స్టిట్యూషన్ జరగకుండా మేము అన్ని చర్యలు తీసుకున్నాము. సెంట్రల్ ఫోర్సెస్తో ఫ్లాగ్ మార్చ్ చేస్తాం జరిగింది. 2 నియోజకవర్గాల్లో సుమారు 45 ఫ్లాగ్ మార్చ్లు వివిధ విలేజెస్లో, తర్వాత వార్డ్స్లో కూడా ఫ్లాగ్ మార్చ్ సెంట్రల్ ఫోర్స్, అలాగే లోకల్ ఫోర్స్ కూడా ఫ్లాగ్ మార్చ్ చేసి కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తాయి ప్రజల్లో. ఏదైనా గొడవ జరిగితే ఇమీడియట్గా కూడా స్టెండర్స్ యాక్షన్ ఇన్ అకార్డెన్స్ విత్ లా తీసుకుంటామనే ఒక మెసేజ్ పబ్లిక్లోకి వెళ్తే కానీ ఫ్లాగ్ మార్చ్ చేస్తాం జరిగింది. అలాగే కార్డినెన్స్ హెచ్ కార్యక్రమం కూడా మేము చేస్తాం జరిగింది. సుమారు 11 కార్డినెన్స్ హెచ్చి ఆపరేషన్స్ చేస్తాం జరిగింది. కార్డినెన్స్ హెచ్ ఆపరేషన్ అంటే ఒక ప్రాంతాన్ని ఎక్కడైతే ఎక్కువ స్లమ్ ఏరియా, ఎక్కువ ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఎక్కువ అపరిచితులు నివాసం ఉండి వివిధ రకాలైనటువంటి వర్గాలు నివసించే ప్రాంతాల్లో ఎక్కడైతే షెల్టర్ ఉంటుందో, క్రిమినల్స్ షెల్టర్ ఆ ప్రాంతాల్లో షడన్గా ఆల్ ఆఫ్ షడన్ నాలుగు వైపులా కూడా దాన్ని కార్డన్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఇంట్లో కూడా ఇన్మేట్స్ చెక్ చేసి ఎవరైనా స్టేయింగ్ చేస్తుంటే వాళ్ళ యొక్క వివరాలు తీసుకుని, అలాగే ఏదన్నా దొంగసత్తు కానీ లేకపోతే ఇతరితర మారణాయుధాలు కానీ ఏమన్నా ఉంటే కూడా ఇస్తూ చేసి ఆ కార్యక్రమం ఒకటి కూడా కార్డినేషన్ కార్యక్రమం చేస్తాం జరిగింది. 36 కేసుల్లో 165 మందిని మేము బయట చేస్తాం జరిగింది. ఎలక్షన్స్ తర్వాత ఇవి ఎప్పటి వరకు కూడా 165 మందిని బయట చేసాం. ఎవరికైతే క్రిమినల్ కేసెస్ ఉండి ట్రబుల్ మాంగస్గా వాళ్ళు ఐడెంటిఫై అయ్యారో వాళ్ళందరినీ కూడా మేము బైండ్ అవుట్ చేస్తాం జరిగింది. అలాగే మరి పబ్లిక్ ఇంట్రాక్షన్ కార్యక్రమం కూడా చేపట్టాము. ప్రజల్లోకి వెళ్ళి మా ఇన్స్పెక్టర్స్, మా ఎస్ఐస్, మేము కూడా కొన్ని ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళకి చట్టం యొక్క ఉద్దేశాలు ఏంటి, ఎలక్షన్ కోడ్ ఏంటి, ఎలక్షన్ ఎఫెన్సెస్ ఏంటి, తర్వాత రేపు మరి కౌంటింగ్ సందర్భంగా 144 సెక్షన్ అమల్లో ఉంది, అలాగే సిటీ సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది, 144 సెక్షన్ 4 కన్నా ఎక్కువ వ్యక్తులు గుమ్మిగూడి ఏదన్నా ఒక కానూన్ బిల్ ఎఫెన్స్ చేసే ఆలోచనలు వాళ్ళు ఉంటే ఇమీడియట్గా కూడా వాళ్ళని అరెస్ట్, ఎవరైతే వైలేట్ చేస్తారో సెక్షన్ 188 ఐపీసీ కింద వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ వేసి వాళ్ళ చట్ట ప్రకారం కూడా అరెస్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయి. అలాగే మరి 30 పోలీస్ యాక్ట్ కూడా సేమ్ సభలు కానీ సమావేశాలు కానీ ర్యాలీలు కానీ ఏమన్నా నిర్వర్తిస్తే పోలీసు యొక్క పర్మిషన్ కంపల్సరీగా తీసుకోవాలి. కౌంటింగ్ అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో వచ్చి విక్టరీ పొజిషన్స్కి ఎటువంటి అనుమతి లేదు. విక్టరీ పొజిషన్స్ 9వ తారీఖు తర్వాత ఆర్ఓ గారి పర్మిషన్స్ తీసుకొని అప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి పర్మిషన్ ఉన్నటువంటి అంశాలకి అనుగుణంగా ర్యాలీలు కానీ విక్టరీ పొజిషన్ కానీ చేసుకునే ప్రక్రియ కూడా మరి ఎలక్షన్ కోడ్లో ఉంది. ప్రజలంతా కూడా సహకరించి ఇళ్లలో ప్రశాంతంగా టీవీల ముందు చూసుకొని ఎన్నికల ఫలితాలు చూసుకోవాలి. బయటకు వచ్చి ఏదన్నా గొడవ చేసి ఏదన్నా గుంపులు గుంపులుగా ఉంటే మటుకి చాలా
చట్ట ప్రకారమైన కఠిన చర్యలు తీసుకుంటా, ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. స్థానిక రామలింగేశ్వరపేట మారుతినగర్లో వేంచేసి ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గత 7 రోజులుగా జరుగుతున్న స్వామివారి 29వ జయంతి మహోత్సవాల్లో భాగంగా సోమవారం అన్నపూర్ణాదేవికి విశేష పూజలు నిర్వహించి భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన పిఎస్సీ చైర్మన్ నాదిండ్లు మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారికి పూజలు జరిపి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, ఆలయ ధర్మకర్తలు పాలడుగు గోవర్ధన్ రావు, లక్ష్మీనారాయణ, మామిడి బత్తుల సుబ్రహ్మణ్యం, హరిదాసు గౌరీశంకర్, మట్టుపల్లి గోపాలకృష్ణ, చెరుకూరు సాయి తవ్వ శ్రవణ్, మల్లేశ్వరరావు, ఖాదర్ బాషా, అరవింద్ సాయి, ఎర్రు వెంకయ్య, బండారు రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం రామలింగేశ్వరరావుపేటలో ప్రత్యేకంగా మారుతినగర్లో మిత్రులు లక్ష్మీనారాయణ గారు, గోవర్ధన్ గారు 29 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం చేయడం నిజంగా మనందరం కూడా హర్షించాల్సిన విషయం. ఒక మంచి పండుగ వాతావరణంలో ఇంతమందికి అద్భుతంగా వాళ్ళు ఏర్పాట్లు చేసి ప్రతి ఒక్కరు ఆంజనేయ స్వామి ఆశీస్సులతోటి ఆ భక్తిభావంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా అరుదైన విషయం. సుమారు 29 సంవత్సరాల నుంచి ఈ విధంగా కలిసి వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటున్నారంటే ఇది భవిష్యత్తులో కూడా ఇంకా చక్కటి కార్యక్రమాలు చేయాలి, మన ప్రాంత ప్రజలందరూ కూడా ఉపయోగపడాలి. ఒక మంచి వాతావరణంలో పెద్ద హృదయంతో ఎంతోమంది దాతలు ఈ విధంగా సహకరించి ఈ అన్నదాన కార్యక్రమం చేపట్టడం, అందులో మమ్మల్ని ఆహ్వానించడం, ప్రత్యేకంగా నన్ను, గాది వెంకటేశ్వరరావు గారిని, గౌరీశంకర్, మేము అందరం కూడా కలిసి, సుబ్రహ్మణ్యం, అందరం కూడా ఒక టీమ్గా ఈ ప్రాంతంలో రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా వేగవంతంగా చేసుకునేటట్టు తప్పకుండా అందరం కలిసి చేసుకుంటాం. హనుమ జయంతి సందర్భంగా తెనాలి రామలింగేశ్వరపేటలోని మారుతినగర్లో వేయించేసినటువంటి ప్రసన్నాంజన స్వామి దేవస్థానం నందు 29వ వార్షికోత్సవం జరుగుతూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా అన్న వితరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. దానికి గాను గౌరవనీయులు పెద్దలు పిఎస్సీ చైర్మన్ శ్రీ నాదెళ్ల మనోహర్ గారు ఈ రోజున ప్రత్యేక అతిథిగా మరి ఈ రోజున ఇచ్చేసి భక్తులందరికీ కూడా అన్నసంతర్పణ చేయడం జరిగింది. చాలా సంతోషం. 29 సంవత్సరాలుగా మరి ఏరియాలో మరి ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి పెద్దలు పాలడు గోవర్ధనరావు గారు, పాలడు లక్ష్మణ్ గారు, అందరికీ మిత్ర బృందాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క దాతకి, భక్తుడికి, అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటాం. నాగార్జున యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపుకు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. గుంటూరు పార్లమెంటుతో పాటు 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపును ఇక్కడ నిర్వహించనున్నారు. పోస్టల్ బ్యాలెట్తో పాటు ఈవీఎం ఓట్ల లెక్కింపు టేబుల్స్ను ఏర్పాటు చేశారు. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల మైదానంలో వారం రోజులుగా జరుగుతున్న కేబిఎస్ అండ్ కేవీఆర్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 8 బృందాలు పోటీ పడినట్లు నిర్వాహక ప్రతినిధులు వివరించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. పట్టెం హరిబాబు, పాసం వెంకటేష్, కావేటి వేణుగోపాల్, చెన్నూరి వెంకటేశ్వర్లు, కోల రామ్మూర్తి, వెంకట్రావు రామారావు, శ్రీను మురళి రామారావు, వేణు సాంబయ్య, కృష్ణ బలిజ సంఘ నాయకులు పాల్గొన్నారు. గుడ్ బ్యాటింగ్ అమ్మా, గుడ్ బ్యాటింగ్.
ఆటగాళ్ళందరూ కూడా పాల్గొని ఎంతో ఉత్కంఠ భరితంగా 4 రోజుల నుంచి కొనసాగుతుంది. అలాగే మన కృష్ణపల్లి సంఘంలో మన రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా మనోళ్ళు వినోదంగా చూస్తున్నారు. ఆటపూర్వకంగా చూసుకుంటే ఎంతో ఉత్కంఠ భరితంగా జరుగుతూ ఉంది. మరి మధ్యాహ్నం చూస్తే ఒక ఆటగాడు అన్నం సురేష్ ఒంటి చేత్తో 6 కొట్టి ఆ టీంని ఫైనల్కి పంపించాడు. టీం డామినేటర్స్ విజేతగా నిలిచినందుకు ముందుగా వాళ్ళకి కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాం సంఘం తరఫున. గత సంవత్సరం కూడా విజేతలైనందుకు వాళ్ళని మరింతగా ప్రోత్సహిస్తున్నాం. రాబోయేటువంటి మ్యాచ్లో కూడా టీం వర్క్ ప్రైజ్తో ఈ కప్పుతో పాటు సంఘంలో ప్రైజ్ మనీ కూడా మేము ప్రకటించబోతున్నామని మీకు ముందుగా మేము తెలియపరుస్తున్నాం. మొదటి విజేతలకు 10,116 ప్రకటిస్తున్నాం. అలాగే రెండో బహుమతి పొందే వారికి 7,016 ప్రకటించబోతున్నాం. రేపు నెక్స్ట్ జరగబోయే మ్యాచ్ కూడా నెక్స్ట్ ఇయర్ జరగబోయే దానికి కంప్లీట్గా సంఘం మొత్తం కూడా ప్రోత్సహించి వారిని మరింత ముందుకెళ్లేటట్టు మేము ఖచ్చితంగా వాళ్ళకి సహకరిస్తాం. అండ్ కేవైఆర్ గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 4 రోజుల నుంచి విఎస్ఆర్ అండ్ వినయర్ కాలేజీలో క్రికెట్ లీగ్ పోటీలు జరుగుతున్నాయి. ఈరోజు 2వ తారీఖు ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. గత 9 సంవత్సరాల నుంచి ఈ క్రికెట్ పోటీలు ఎంతో ఘనంగా ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు. పిల్లలు కూడా చాలా చక్కగా ఆడుతున్నారు. ఈరోజు ఫైనల్. అదే కృష్ణపల్లి సంఘం తరఫున కేవైఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలకి సంఘ పెద్దలు కృష్ణపల్లి సంఘీయులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.